ఏలూరు జిల్లా పోలవరం. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన సాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామాంజనేయ చౌదరి అన్నారు. బీజేపీ మండల అధ్యక్షులు కామిశెట్టి నాగరాజు అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం పోలవరం మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామాంజనేయ చౌదరి పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్లలో ర్యాలీగా కేకలూరు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కరిబండి నాగరాజు, పార్లమెంట్ కన్వీనర్ లక్ష్మి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నిర్మల, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాలతీరాణి, వెంకటలక్ష్మి, సీనియర్ నాయకులు గ్రంథి బాలకృష్ణ, అసెంబ్లీ కన్వీనర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశాన్ని ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా పటిష్టమైన నాయకత్వంతో అభివృద్ధి, సంక్షేమం అనే రెండు కళ్ల విధానంతో సమాజంలో చిట్ట చివర ఉన్న వ్యక్తి వరకు అంత్యోదయం అంటాం మనం. సమాజంలో చిట్ట చివర ఉన్న వ్యక్తి వరకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందే విధంగా చేస్తున్న కృషిని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. గత 10 సంవత్సరాలుగా భారతదేశానికి ప్రధానమంత్రిగా అన్ని వర్గాలకు అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉండే విధంగా మన సంక్షేమం గురించి ఆలోచించి మన దేశ అభివృద్ధి గురించి పార్టీ కార్యకర్తలను కూడా స్తోమ వెనక రాజుగా కూర్చున్నాం. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి విచ్చేసిన మన యొక్క జిల్లా అధ్యక్షుడు పోలవరంలో ఏర్పాటు చేసినటువంటి పోలవరం మండల అధ్యక్షుడు, సభాధ్యక్షులు నాగరాజు గారు, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు మరో నాగరాజు గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మన రాష్ట్ర పెద్దలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గారపాటి చౌదరి గారికి, అదేవిధంగా పార్లమెంట్ కన్వీనర్ శ్రీ కట్నే లక్ష్మీకృష్ణ ప్రసాద్ గారికి, మహిళా మోర్చా